కావాలని తమ మీద జరుగుతున్నటువంటి దాడికి ప్రతిఘటించుతున్నా కూడా అదానీని టార్గెట్ చేస్తున్నటువంటి సెక్షన్స్కి ఓ పక్కన సోరోస్ లాంటి వాళ్ళు, ఇక్కడ మరొక వైపున మన కళ్ళ ఎదురుగుండానే ఉన్నటువంటి వామపక్షాలు కలిపి చేస్తున్నటువంటి సహకారం, వాటికి ఇక్కడ ఉన్న విపక్షాలు మోడీ మీద ద్వేషంతో అదానీని టార్గెట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి అంశం నిర్ణయం తీసుకుంది ఇక్కడ అదానీ గ్రూప్. ఏంటంటే తనకాలో ఉన్న షేర్లను కూడా విడిపించేసుకోవడానికి డబ్బులే కట్టేయాలని నిర్ణయించుకుంది. $1.1 బిలియన్ ముందస్తు చెల్లించడానికి రెడీ అయింది, అంటే ప్రీపేమెంట్ చేయడానికి. తనకాలో ఉన్న అదానీ గ్రూప్ సంస్థల షేర్లను విడిపించుకునేందుకు ప్రమోటర్లు $1.1 బిలియన్ ముందస్తుగా చెల్లించబోతున్నారు. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్ సంస్థల షేర్లు వీటిలో ఉన్నాయి. ఇవి వచ్చే ఏడాది సెప్టెంబర్లో మెచ్యూర్ కాబోతున్నాయి. ఇటీవల మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడే నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్టు అదానీ గ్రూప్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అదానీ గ్రూప్ సంస్థల ఖాతాలో అవకతవకలు జరుగుతున్నాయంటే అమెరికన్ షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణలతో కంపెనీలో షేర్లు కుప్పకూలిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రకటనల ప్రకారం తనఖా ఉంచిన షేర్లకు సంబంధించిన ఏపీ సైజులో 12%, అదానీ గ్రీన్ ఎనర్జీలో 3%, అదానీ ట్రాన్స్మిషన్లో 1.4% ప్రమోటర్ల వాటాలను విడిపించబోతున్నారు. అదానీ ట్రాన్స్మిషన్ లాభం 73% పెరిగింది తాజాగా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అదానీ ట్రాన్స్మిషన్ లాభం దాదాపు 73% పెరిగి 478 కోట్లకు చేరింది. అమ్మకాల వృద్ధి, వన్ టైం ఆదాయం నమోదు కావడం ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో లాభం 277 కోట్లు, తాజాగా ఆదాయం 2623 కోట్ల నుంచి 3037 కోట్లకు చేరింది.